అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పండుగలు వచ్చినా, స్పెషల్ ఒకేషన్స్ వచ్చినా మనం స్వీట్స్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం కామన్ కదా. అందుకే ఈరోజు నేను మీకు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే ఒక హల్వా రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు కొబ్బరి రవ హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ హల్వా చేయడానికి ముందుగా జీడిపప్పులు, కిస్మిస్లు వేయించి పెట్టుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్లో నేను 1.5 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించాలి. జీడిపప్పులు రంగు మారిన తర్వాత ప్యాన్లో కిస్మిస్లు కూడా వేసి అవి పొంగేంత వరకు వేయించాలి. వేగిన ఈ రెండింటిని నేను ఒక బౌల్లోకి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 టీ స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పంత తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఈ హల్వాకి మీరు పచ్చి కొబ్బరి యూజ్ చేస్తేనే రుచి బాగుంటుంది. కొబ్బరి కాస్త రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక గిన్నెలో నేను 250 ml కప్పుతో 1 కప్పంత బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్తో ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. దీన్ని మీరు ముదురు పాకం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో జస్ట్ 1 ఉడుకు వస్తే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పు అంటే గిన్నె తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1 కప్పంత బొంబాయి రవ్వ వేసి కొంచెం దోరగా వేయించాలి. ఈ రెసిపీలో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. రవ్వ పచ్చిగా ఉంటే హల్వా అస్సలు బాగుండదు. సో ఇది కొంచెం వేగి మంచి అరోమా వచ్చి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో కరిగిన బెల్లాన్ని వడకట్టి వేయాలి. ఇందులో సపరేట్గా నీళ్లు పోయకుండా ఈ పల్చటి పాకంలోనే రవ్వని ఉడికించాలి. ఇదంతా బాగా కలిపి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే ఇందులో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేయాలి. లాస్ట్లో వేయించిన కొబ్బరి వేసి ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేస్తున్నాను. ఇదంతా మీరు పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి చేస్తే హల్వా మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది. ఈ పాయింట్లో గిన్నెకి ఒక మూత పెట్టి హల్వాని కనీసం 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఈ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఇందులో ఏమాత్రం తేమ లేదు కాబట్టి ఇప్పుడు నేను 1/2 కప్ నెయ్యి వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రవ హల్వా తయారైనట్టే. దీన్ని ఒక స్కూపర్తో చక్కగా ఇలా స్కూప్ చేసి సర్వింగ్ బౌల్లో కానీ సర్వింగ్ ప్లేట్లో కానీ వేసిస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి, నెయ్యి లాంటివి వేసి చేసాం కాబట్టి ఈ హల్వా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా వండటానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి ఒక ఈజీ స్వీట్ మీరు 1/2 గంట లోపల చేసేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.